ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్ర శనివారాల్లో తెలంగాణతో సహా మూడు దక్షిణాది రాష్టాల్లో పర్యటిస్తారు సమాచార హక్కు చట్టం పౌరులను సాధికారులను చేయడం పారదర్శకతను తీసుకురావడం అవినీతిని నిర్మూలించడం లక్ష్యంగా ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు భద్రత జాతీయ సార్వభౌమాధికారం కాపాడడంలో అత్యంత అంకిత భావంగా పనిచేసినందుకు భారత సైన్యాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు సుప్రీంకోర్టు యాబైవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ఈరోజు స్వీకారం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్ర శనివారాల్లో కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్టాల్లో పర్యటించనున్నారు ఇరవైల కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారు శుక్రవారం బెంగళూరులోని విధానా సౌధలో సంత్ శ్రీ కనకదాసు మహర్షి వాల్మీకి విగ్రహాలకు ప్రధాని పూలమాలలు పేసి నివాళులర్పిస్తారు బెంగళూరులోని కెఎస్ఆర్ రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్పెస్ భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ టూను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు ఇక లోని విశాఖపట్నంలో పలు ప్రాజెక్టులకు నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు పది ఐదు వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఆరులేళ్ల గ్రీన్ ఫీల్డ్ రాయ్పూర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్లో ఆంధ్రప్రదేశ్ విభాగానికి ఆయన శంకుస్థాపన చేస్తారు తెలంగాణలోని రామగుండంలో తొమ్మిది పేల ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా విలువైన బహుళ ప్రాజెక్టులకు నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారు రామగుండంలో ఎరువుల ప్లాంటును జాతికి అంకితం చేస్తారు తమిళనాడులోని గాంధీగ్రామ్ లో గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్ ముప్పై ఆరవ స్నాతకోత్సవంలో ప్రధాని ప్రసంగిస్తారు ఈ కాన్వకేషన్ వేడుకలో రెండు మూడు వందల మందికి పైగా విద్యార్థులు డిగ్రీలు అందుకుంటారు సమాచార హక్కు చట్టం పౌరులను సాధికారులను చేయడం పారదర్శకతను తీసుకురావడం అవినీతిని నిర్మూలించడం లక్ష్యంగా ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు ఇది నిజానికి ప్రజలను ప్రజాస్వామ్యానికి దగ్గర చేస్తుందని ఆయన అన్నారు ఈరోజు న్యూఢిల్లీలో పదిహేనవ కేంద్ర సమాచార కమిషన్ వార్షిక సమాపేశాన్ని ప్రారంభించి మాట్లాడుతూ ఆయన సమాచార హక్కు చట్టం పరిపాలనలో పారదర్శకత జవాబుదారీతనాన్ని తీసుకొచ్చి సామాన్య ప్రజలను బలోపేతం చేస్తుందని వివరించారు హిమాచల్ ప్రదేశ్ శాసనసభకు ఈ నెల పన్నెండున జరగనున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు యువతను వినూత్న మార్గాల్లో ఆకర్షించడానికి భారత ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోంది వీధి నాటకాలు ఓటరు అవగాహన శిబిరాలు వంటి కార్యక్రమాలను వివిధ జిల్లాల్లో నిర్వహిస్తున్నారు పాఠశాలలు కాలేజీ విద్యార్థులను కూడా ప్రజలు ఓటు వేసేందుకు ప్రోత్సహించేలా ఉపయోగిస్తున్నారు రాష్టంలో ఈసారి యాబై ఐదు లక్షల తొంభై రెండు మంది ఓటర్లుండగా వారిలో ఒక లక్ష తొంభై మూడు పేల మందికి పైగా పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల మధ్య వయస్కులు మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు అర్హులైన ఓటర్లందర్నీ ముఖ్యంగా యువతను తమ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘం కాన్ కరేగా ఓట్ అనే పాటను విడుదల చేసింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో ఈ రోజు జరుగుతున్న సమాపేశంలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులతో సంభాషిస్తున్నారు వామపక్ష తీవ్రవాదం తీవ్రవాద నివారణ చర్యలు సరిహద్దు సమస్యలు సైబర్ భద్రత సాంకేతికత మెరుగుదల తదితర అంశాలపై చర్చిస్తున్నారు దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలు పోలీసు అధికారులతో హోంమంత్రి అమిత్ షా నిర్వహిస్తున్న సమాపేశాల్లో భాగంగా ఈ సమాపేశం జరుగుతోంది దేశ భద్రత జాతీయ సార్వభౌమాధికారాన్ని కాపాడడంలో అత్యంత అంకిత భావంతో పనిచేసినందుకు భారత సైన్యాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు ప్రభుత్వ పాలనలో సహకరించడంతో పాటు దేశ సరిహద్దులను కాపాడడంలో ఉగ్రవాదంపై పోరులో సైన్యం చూపిన అపార ప్రతిభను రాజ్నాథ్ సింగ్ ప్రముఖంగా ప్రస్తావించారు ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఆర్మీ కమాండర్ల సదస్సులో ఈ విషయం చెప్పారు దేశం ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని అందుకోసం తగిన కార్యాచరణతో సిద్దపడాలని ఆయన అన్నారు ప్రముఖ విద్యా సంస్థలతో సహా ప్రైవేటు పరిశ్రమల సహకారంతో ఆధునిక సాంకేతికతలను అభివృద్ది చేసేందుకు సైన్యం చేస్తున్న ప్రయత్నాలను రాజ్నాథ్ సింగ్ అభినందించారు న్యూఢిల్లీలో ఐదు పాటు జరిగే ఈ ఆర్మీ కమాండర్ల సదస్సులో భారత సైన్యం ఉన్నతాధికారులు ప్రస్తుతం ఉన్న భద్రతా చర్యలు ఎదురయ్యే సవాళ్లకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్రంగా చర్చిస్తున్నారు అంతేకాకుండా సంస్థాగత పునర్నిర్మాణం లాజిస్టిక్స్ పరిపాలన మానవ వనరుల నిర్వహణ స్వదేశీకరణ ద్వారా ఆధునీకరణ ఉన్నత సాంకేతికతలను చేర్చడం వంటి అంశాలపై కూడా ఈ సదస్సు దృష్టి సారిస్తోంది సల్లార్ పురియా సత్వ గ్రూప్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు నిర్వహించి మూడు వందల పదహారు బ్యాంకు ఖాతాల్లో ఉన్న దాదాపు యాబై కోట్ల రూపాయల విలువైన ఆస్తులను స్తంభింపజేసింది ఇరవై తొమ్మిది లక్షల రూపాయల నగదును కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది హీరా గ్రూప్ మనీ లాండరింగ్ కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఈ సోదాలు జరిగాయి బెంగళూరుకు చెందిన నీలాంచల్ టెక్నోక్రాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కోల్కతాలో రిజిస్టర్ అయిన అనేక ఇతర చిన్న సంస్థలకు నలబై ఒక్క కోట్ల రూపాయలను బదిలీ చేసినట్టు దర్యాప్తులో పెల్లడైంది టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ప్రజాదరణ తగ్గుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పాలనపై రాష్ట ప్రజలు అసంతృప్తితో ఉన్నారని కేంద్ర మంత్రి భగవంత్ ఖూబా అన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఈ నెల పన్నెండవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు ఆయన పర్యటన నేపథ్యంలో కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా రాష్ట బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన పర్మనెంట్ టౌన్షిప్లో ఉన్న హెలీప్యాడ్ బహిరంగ సభా పేదిక ప్రదేశాల్లో ఏర్పాట్లను పరిశీలించారు సుప్రీంకోర్టు యాబైవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు రాష్టపతి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు రాష్టపతి ఉపరాష్టపతి ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో లాంఛనంగా ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పలువురు కేంద్ర మంత్రులు ప్రముఖులు పాల్గొన్నారు కొత్త ప్రధాన న్యాయమూర్తి టివై చంద్రచూడ్ ఈ పదవిలో సరిగ్గా రెండేళ్లు కొనసాగుతారు విశ్వవిద్యాలయాల కేంద్రీకృత బోధన బోధనేతర పోస్టుల నియామక బోర్డు బిల్లును స్తంభింపజేసి తాను నియామకాలను అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదని తెలంగాణ రాష్ట గవర్నర్ డాక్టర్ తమిళసై స్పష్టం చేశారు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ తాను నియామక ప్రక్రియను అడ్డుకుంటున్నానన్న ఆరోపణలను ఖండించారు తానే రాష్ట ప్రభుత్వాన్ని నిరంతరం సంప్రదించి ఈ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని కోరినట్టు చెప్పారు తన ఫోన్ను ట్యాప్ చేశారని గవర్నర్ ఆరోపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్ర శనివారాల్లో తెలంగాణతో సహా మూడు దక్షిణాది రాష్టాల్లో పర్యటించనున్నారు సమాచార హక్కు చట్టం పౌరులను సాధికారులను చేయడం పారదర్శకతను తీసుకురావడం అవినీతిని నిర్మూలించడం లక్ష్యంగా ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు దేశ భద్రత జాతీయ సార్వభౌమాధికారాన్ని కాపాడడంలో అత్యంత అంకిత భావంతో పనిచేసినందుకు భారత సైన్యాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు వార్తలు ఇంతటితో